ఆ ఎంపీసీటు నేతల తలరాతలు మార్చిస్తుందా? ఊహించని మార్పులతో హైకమాండ్ ఝలక్ మీద ఝలకిస్తుందా? అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. గన్షాట్ గా గెలిచే చోట సీనియర్లు సైడ్ అయిపోవడం ఖాయమన్న ప్రచారం విస్తృతంగా నడుస్తోంది. 2014-2019 ఎన్నికల్లో అరకులో వైసీపీకి తిరుగులేని విజయం లభించిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉన్నప్పటికీ అంతర్గత సర్వేలు ఆధారంగా సెట్టింగ్లను మార్చేసిందే. భగత, కొండదొర, వాల్మీకి బలమైన కులాలు కాగా సామాజిక సమతూకం పాటించడంలో తడబాటు పడిందనే అభిప్రాయం ఉంది. కారణం పాడేరు అసెంబ్లీ, అరకు ఎంపీ స్థానాలు భగత కులానికే కేటాయించడమే. సిట్టింగ్ ఎంపీ మాధవికి అవకాశం కల్పించడం కోసం అరకులోయ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే అక్కడ రచ్చరచ్చయ్యింది. మాధవి అభ్యర్థిత్వంపై గిరిజన ఉపకులాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యింది. దీంతో కొండదొర సామాజిక వర్గానికే చెందిన రేగ మత్స్యలింగం పేరును ఖరారు చేసింది అధిష్టానం. భగత, కొండదొర సామాజిక వర్గాలకు న్యాయం చేసిన అధిష్టానం వాల్మీకులను విస్మరించిందనే అభిప్రాయం గిరిజన సమాజంలో విస్తృతమైన చర్చకు దారితీసింది. అరకు ఎంపీ సీటుపై అధినాయకత్వం పునరాలోచనలో పడిందనేది హాట్ టాపిక్. త్వరలో విడుదలయ్యే జాబితాలో ఈ మార్పులు ఖాయంగా ఉంటాయనే నమ్మకం టికెట్లను ఆశిస్తున్న వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు వాల్మీకి సామాజిక వర్గానికి ఎంపీ టికెట్స్ ఛాన్స్ లభిస్తే తమ కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలని బాలరాజు పార్టీ ముఖ్య నేతలను కోరుతున్నారట. ఇక అరకు ఎమ్మెల్యే సీటు పీకేయడంతో నిరుత్సాహంలో ఉన్న చెట్టి ఫల్గుణలో ఇప్పుడు కొత్త ఆశలు రేగుతున్నాయి. క్యాస్ట్ ఈక్వేషన్ కారణంగా చూపించి తనకు టికెట్ నిరాకరించినందుకు అరకు ఎంపీగా తన కోడలిని పోటీలో పెట్టేందుకు సిద్ధమని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇందుకోసం అధిష్టానం దగ్గర తనకు ఉన్న పరిచయాలను వాడుకుంటున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి. ఇదే సీటు కోసం బలంగా వినిపిస్తున్న మరో పేరు చెట్టి రోషిణి. ప్రస్తుతం అరకు జెడ్పీటీసీగా పనిచేస్తుండగా ఆమె భర్త వైసీపీలో యాక్టివ్ పొలిటీషియన్. దీంతో ఇప్పుడు అందరి చూపు అరకు ఎంపీ సీటుపై పడగా ఓ ఎమ్మెల్సీ క్రియాశీలకంగా మారినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పార్లమెంటు సమన్వయకర్తగా భాగ్యలక్ష్మి ఎంపీగా పోటీ చేసే విషయంలో ఆసక్తిని ప్రదర్శించడం లేదని ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. పాడేరు సీటులో మరోసారి ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించాలనేది ఆమె ఆలోచనట. క్యాస్ట్ ఈక్వేషన్లలో వాల్మీకులకు అవకాశమనే ఆలోచన వస్తే డీఫాల్ట్గా భాగ్యలక్ష్మి సైడ్ అయిపోవడం అనివార్యం. మూడు కులాలకు మూడు సీట్ల విధానం అమలైతే అరకు ఎంపీ ఛాన్స్ కొత్త ముఖానికి దక్కినట్టే లెక్క.